జస్టిస్ రమణపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కు లేఖ రాయడం దీని మంచి చెడులు నేను చాలా విశ్లేషించాను ఇప్పటికే అయితే ఇప్పుడు టైమింగ్ ఆఫ్ దిస్ లెటర్ పైన మీడియాలోనూ లీగల్ సర్కిల్స్లోను రాజకీయ వర్గాల్లోనూ భారీగా చర్చ జరుగుతోంది ఎందుకు ఈ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఈ లేఖ రాశాడు జస్టిస్ రమణ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నాడని జడ్జిలను ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడని ఇప్పుడు రాయవలసిన అవసరం ఏముంది అనే క్వశ్చను చాలామందిలో ఇప్పుడు ముందుకొస్తోంది ఈ దీనికి ఒక బ్యాక్డ్రాప్ కూడా మనం చెప్పాలి అంటే ఈ బ్యాక్డ్రాప్ ఈ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఈ లెటర్ రాష్ట్రానికి ఏమైనా కారణమా అనే అంశం చర్చ జరుగుతోంది ఆ బ్యాక్డ్రాప్ ఏంటంటే టూ థౌజండ్ సిక్స్టీన్లో అశ్విని ఉపాధ్యాయ అనే లాయర్ ఒక సుప్రీంకోర్టులో కేసు వేశారు ఆ కేసు ఏంటంటే ఫాస్ట్ ట్రాకింగ్ ఆఫ్ కేసెస్ రిలేటెడ్ టు సిట్టింగ్ అండ్ ఎక్స్ లెజిస్లేటర్స్ అంటే ప్రస్తుత పార్లమెంటు శాసనసభ్యులు మాజీ పార్లమెంట్ పార్లమెంట్ మాజీ సభ్యులు శాసనసభ మాజీ సభ్యుల పైన ఉన్న కేసుల్ని త్వరితగతిన విచారించండి అని ఎందుకంటే ఇప్పుడు మన దేశంలో ఉన్న చట్టం ప్రకారము కన్విక్ట్ అయితే తప్ప అంటే ఒక నేరం నేరస్తుడిగా రుజువైతే తప్ప పోటీకి అనరుడు కాదు ఎందుకంటే బా భారతదేశ చట్టాల ప్రకారం అన్లెస్ ప్రూవ్ అండ్ గిల్టీ అంటే అతను నేరస్తుడిని నిరూపించబడేదాకా అతను నిజాయితీ పరుడే అది చట్టం అజ్యూమ్ చేసుకుంటుంది దీనివల్ల ఏమవుతుందంటే చాలామంది రాజకీయ నాయకులు రకరకాల నేరాలకు పాల్పడి కూడా శిక్షలు పడకపోవడం వల్ల వాళ్ళు అనర్హులు కావడం లేదు చట్టసభలకు వెళ్తున్నారు మంత్రులు అవుతున్నారు అధికారాన్ని ఎంజాయ్ చేస్తున్నారు సో ఇది ఒక పెద్ద డిబేట్గా ఉంది అందువల్ల ఆరోపణలు ఉన్నప్పుడే వీళ్లను పోటీకి అనర్హుడుగా ప్రకటిద్దామా అంటే ఎవరిపైనైనా ఆరోపణలు రావచ్చు అధికారంలో ఉన్నవారు చాలా సులభంగా తమ ప్రత్యర్థులపైన ఆరోపణలను లెవెల్ చేయొచ్చు అది పెద్ద కష్టం కూడా ఏమీ కాదు సో ఇటీవల కూడా మనం చూసాం ప్రతిపక్ష నాయకుల పైన ఢిల్లీ అల్లర్లకు వీలే కారణమంటూ కేసులు పెట్టడం చూసాం అందువల్ల ఇప్పుడున్న పొజిషన్ ఏంటంటే ఎవరైనా నేరస్తులుగా రుజువు అయితే కన్విక్ట్ అయితే శిక్ష పడితే వాళ్ళు అవుతారు శిక్ష పడకుండా కేసు జాప్యం చేసుకోవడం ఒక టెక్నిక్గా రాజకీయ నాయకులు భావిస్తున్నారు అందువల్ల కేసులు ఎడదరగలేకుండా రాజకీయ నాయకులపై కేసులు దశాబ్దాల పాటు కొనసాగుతున్నాయి ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపైనే కేసు టూ థౌజండ్ లెవెన్లో ఫైల్ అయింది ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఇంతవరకు ఏమీ తేలలేదు సో అందువల్ల ఈ కేసులు ఇట్లాంటి కేసులు చాలామంది పైన తేలడం లేదు ఈలోగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కూడా అయిపోయారు కానీ ఆ కేసులు మాత్రం తేలడం లేదు సో ఇలా కేసులు డిలే కావడం పట్ల ఆందోళన చెందుతూ సదరు లాయర్ సుప్రీంకోర్టుకు వెళ్ళారు టూ థౌజండ్ సిక్స్టీన్లో ఫాస్ట్ ట్రాకింగ్ అయినా చేయండి కనీసం తొందరగానైనా ఈ కేసులకు ముగింపు పలకండి నేరస్తులుగా రుజువైన వాళ్ళు పోటీకి అవుతారు నేరస్తులు కాదు అని అనుకున్న వాళ్ళు పోటీ చేయవచ్చు కానీ దీన్ని ఏళ్ళ తరబడి పొడిగించడం వల్ల నేరస్తులు రాజకీయాల్లో అవుతున్నారు అన్నది పిటిషన్ యొక్క సారాంశం దీన్ని జస్టిస్ రంజన్ గగోయ్ నాయకత్వంలో ఉన్న బెంచ్ ఆర్ఆర్టీ చీఫ్ జస్టిస్ తర్వాత ఆయన చీఫ్ జస్టిస్గా రిటైర్ అయ్యారు సో జస్టిస్ రంజన్ గగోయ్ నాయకత్వంలోని బెంచ్ దీన్ని విచారణ చేపట్టింది ఆయన రిటైర్ అయ్యే వరకు నవంబర్ ట్వంటీ నైన్టీన్లో చీఫ్ జస్టిస్గా ఆయన రిటైర్ అయ్యేంత వరకు ఈ కేసు ఆయన నాయకత్వంలోని బెంచే చూసింది సో జస్టిస్ రంజన్ నాయకత్వంలో నాయకత్వంలోని బెంచ్ టూ థౌజండ్ సెవెంటీన్లో ఓ కీలక ఆదేశాన్ని జారీ చేసింది ఈ రాజకీయ నాయకులు అంటే ఎంపీలు ఎమ్మెల్యేలు మాజీలు వీళ్ళ పైన వీళ్ళకు సంబంధించిన కేసుల్ని విచారించేందుకు తక్షణం స్పెషల్ కోర్ట్స్ ఏర్పాటు చేయండి ఈ ప్రత్యేక న్యాయస్థానాల్లో వేగవంతంగా ఈ కేసుల విచారణ ముగించండి అని హైకోర్టులకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పన్నెండు స్పెషల్ కోర్ట్స్ కూడా ఏర్పాటయ్యాయి కానీ కేసుల సంఖ్య తగ్గడం లేదు కేసులు పెండింగ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నది దీర్ఘకాలం పాటు విచారణ వాయిదా పడుతూనే ఉంది ఆ హయ్యర్ కోర్ట్స్ స్టే ఇస్తూనే ఉంది శిక్షలు మాత్రం పడడం లేదు విచారణ కంటిన్యూ అవుతూనే ఉంది దీనిపైన మళ్ళీ సుప్రీంకోర్టు జస్టిస్ రంజన్ గొగోయ్ నవంబర్ టూ థౌజండ్ నైన్టీన్లో రిటైర్ అయ్యాక జస్టిస్ బోబ్డే అంటే ప్రజెంట్ చీఫ్ జస్టిస్కు ఈ కేసు ట్రాన్స్ఫర్ అయ్యి జస్టిస్ బోబ్డే నాయకత్వంలో బెంచ్ చీఫ్ జస్టిస్ ఏం చేశాడు జస్టిస్ బోబ్డే అంటే ఈ కేసును జస్టిస్ ఎన్వీ రమణ నాయకత్వంలోని బెంచ్కు ట్రాన్స్ఫర్ చేశాడు ఎందుకంటే జస్టిస్ బోబ్డే కూడా ఏప్రిల్లో రిటైర్ అవుతున్నారు సో అందువల్ల నెక్స్ట్ చీఫ్ జస్టిస్ కాబోతున్న జస్టిస్ ఎన్వీ రమణ చీఫ్ జస్టిస్ తర్వాత సెకండ్ సీనియర్ మోస్ట్ జడ్జిగా ఉన్న జస్టిస్ రమణకు ఈ కేసు ట్రాన్స్ఫర్ అయ్యి జస్టిస్ రమణ నాయకత్వంలోని బెంచ్ ఈ ఫాస్ట్ ట్రాకింగ్ ఆఫ్ క్రిమినల్ కేసెస్ అండ్ పొలిటీషియన్స్ను విచారణ మార్చ్ నాలుగున చేపట్టింది సో మార్చ్ నాలుగున చేపట్టి మార్చ్ ఐదున జస్టిస్ రమణ నాయకత్వంలోని బెంచ్ ఓ కీలకమైన ఆదేశాన్ని ఇచ్చింది ఆ ఆదేశం ఏంటి అంటే హైకోర్టులను కోరింది అయ్యా మీ దగ్గర మీ రాజకీయ నాయకులకు సంబంధించిన కేసులు అంటే ఎంపీలు ఎమ్మెల్యేలు మాజీలకు సంబంధించిన కేసులు ఎన్ని పెండింగ్లో ఉన్నాయి ఎంతకాలం ఈ కేసులు పూర్ లోగా పూర్తవుతుంది విచారణ మీరు ఎప్పుడు తేలుస్తారు తేల్చే అవకాశం ఉంది అని సమాచారం ఇవ్వమని సుప్రీంకోర్టు రాష్ట్ర హైకోర్టులను కోరింది దీని మీద సుప్రీంకోర్టుకు సహకరించవలసిందిగా కూడా విజయ్ అన్సారియా అనే అమెికస్ క్యూరీని కూడా నియమించింది అమెకస్ క్యూరీ ఏంటంటే ఒక ఒక నిపుణుడు కోర్టుకు అసిస్ట్ చేస్తాడు ఈ విచారణలో సో ఈ కే ఈ హైకోర్టులో నుంచి వచ్చిన సమాచారం మొత్తాన్ని అమెికస్ క్యూరీ విజయ్ అన్సారియా క్రోడీకరించి విశ్లేషించి సుప్రీంకోర్టుకు నివేదించారు ఈ సమాచారం ప్రకారం ఏంటంటే భారతదేశంలో ఇలా రాజకీయ నాయకుల పైన ఎంపీలు ఎమ్మెల్యేలు మాజీలపైన నాలుగు వేల నాలుగు వందల నలభై రెండు కేసులు ఉన్నాయి మామూలుగా లేచూ రెండు ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ టూ కేసెస్ ఉన్నాయి ఇందులో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిక్స్ కేసెస్ సిట్టింగ్ ఎంపీలు ఎమ్మెల్యేలపైన ఉంది మామూలుగా దీని పరిస్థితి ఇంత క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ ఉందో మనం చూడాలి అయితే వీళ్ళందరూ నేరస్తులను మనం కంక్లూజన్కు రాలేము వీళ్ళందరిపైన విచారణలు జరుగుతున్నాయి మరి విచారణ ఎందుకు లేట్ అవుతుంది ఎందుకు కేసులు ఏళ్ల తరబడి పెండింగ్లో ఉంటున్నాయంటే అమెకెస్ క్యూరీ రిపోర్ట్లు ఏం చెప్పారంటే హయ్యర్ కోర్టులు స్టే ఇస్తున్నాయి అంటే కింద ట్రయల్ కోర్టులో విచారణ జరుగుతుంది వీళ్ళు హైకోర్టుకు వెళ్తారు హైకోర్టులో స్టే దొరుకుతుంది ఇది అలాగే పెండింగ్లో ఉంది అని జ సుప్రీంకోర్టుకు అమెకెస్ క్యూరీ నివేదించారు దీంతో సెప్టెంబర్ పదహారు అనుకుంటాను ఈ సెప్టెంబర్లో లాస్ట్ మంత్లో జస్టిస్ రమణ నాయకత్వంలోని బెంచ్ మళ్ళీ ఒక ముఖ్యమైన ఆదేశాన్ని ఇచ్చింది సో ఈ ఆదేశం ఏంటంటే హైకోర్టులకు ఇచ్చింది మీరు ఒక స్పెషల్ బెంచ్ ఏర్పాటు చేయండి కేసుల్ని రాజకీయ నాయకుల పైన ఉన్న కేసుల్ని మానిటర్ చేయండి స్టే ఇచ్చిన కేసులు ఏవే ఉన్నాయి స్టే అవసరమా అనేది ఆలోచించండి స్పీడప్ చేయండి కేసుల్లోనూ ఆదేశించింది సో ఈ కేసు ఆదేశించిన తర్వాతే జగన్మోహన్ రెడ్డి పైన కేసు కూడా మళ్ళీ వేగం పుంజుకుంది వాస్తవంగా ఫిబ్రవరి రెండు వేల ఇరవై నుంచి జగన్మోహన్ రెడ్డి కే కోర్టుకు హాజరు కావడం లేదు లాజిస్టిక్స్ కారణాలు చెప్పి నేను ముఖ్యమంత్రిగా ఉండడం వల్ల వాళ్ళ ఇబ్బందులు చెప్పాను ఆజర్ కావడం లేదు సో ఇప్పుడు కనీసం ఈ కేసును కూడా స్పీడప్ చేయమని చెప్పారు అంటే అర్థం ఏంటి జస్టిస్ రమణ నాయకత్వంలోని సుప్రీంకోర్టు బెంచ్ త్వరితగతిన రాజకీయ నాయకులపై ఉన్న నేరారోపణల కేసుల్ని ముగించి ఏడాది లోగల పూర్తి చేయాలని గనక పట్టుబట్టుకొని ఉంటే జగన్మోహన్ రెడ్డి పైన కేసు కూడా ఏడాదిలో తేలిపోతుంది ఆ కేసులో తీర్పు ఎలా వస్తుందో నేను చెప్పలేను జోస్యం కూడా చెప్పడం సరైనది కాదు కానీ కేసు మాత్రం తీర్పు వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడు సుప్రీంకోర్టు ముందు ఈ అశ్విని ఉపాధ్యాయు వేసిన కేసు గనక కొలికస్తే అది కొలిక్కి రావడమా రాకపోవడమా అనేది జస్టిస్ ఎన్వీ రమణ నాయకత్వంలో బెంచ్ ముందుంది ఇప్పుడు అందువల్ల ఈ ఇది ఇది దృష్టిలో పెట్టుకుని ఒకవేళ ఈ కేసు కనుక కొలిక్కొచ్చి రాజకీయ నాయకుల పైన ఏడాదిలోగా తేల్చేయాలని గనుక సుప్రీంకోర్టు తీర్పు చెబితే డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి కేసులో కూడా ముగిపోతుంది వన్ వన్ ఇయర్లోగా సో బహుశా ఈ కారణ రీత్యానే జస్టిస్ రమణ పైన ఆరోపణలు చేస్తూ లేఖను సంధించారు దీంతో జస్టిస్ రమణ ఈ కేసు ఈ ఈ ఈ కేసును అంటే పలు రాజకీయ నాయకులపై నేరారోపణ కేసుల్ని విచారిస్తాడా విచారించడా ఆయన చీఫ్ జస్టిస్ అవడానికి ఇదేమైనా అడ్డంకిగా ఉంటుందా అనే చర్చ మొదలైంది అందువల్ల ఈ సర్కమస్టెన్సెస్కు లింక్ కనబడుతుంది దీన్ని బట్టే మనం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి తన కేసులను దృష్టిలో పెట్టుకొని తన కేసులు తన క్లోజ్ కాకూడదు క్లోజ్ అయ్యేదన్నా శిక్ష పడితే ఇబ్బంది అవుతుందని భావించి తన కేసుల్ని పొడిగించుకోవటానికే జస్టిస్ రమణపై ఆరోపణలు చేశాడు అనేది ఆయన ప్రత్యర్థుల వాదన కారణం ఏదైనా ఒక బ్యాక్ డ్రాప్ అయితే కనబడుతుంది నిజంగానే ఈ ప్రత్యర్థుల వాదన నిజమని కానీ నిజం కాదని కానీ నేనే కంక్లూడ్ చేయడం లేదు కానీ డెఫినెట్గా ఒక బ్యాక్ డ్రాప్ అయితే కనబడుతుంది జగన్మోహన్ రెడ్డి కేసులను సంబంధించినటువంటి అంశానికి జస్టిస్ రమణపై ఆరోపణలు అయితే జస్టిస్ రమణ జగన్మోహన్ రెడ్డిపైనున్న సంబంధించిన నెల ఆరోపణల గురించే కాదు అది జనరలీ ఇన్ టర్మ్స్ ఆఫ్ పొలిటీషియన్స్ అది రూ పొలిటి రాజకీయ అందరికీ వర్తిస్తుంది జగన్మోహన్ రెడ్డికి కాదు అయితే దాని ఇంప్లికేషన్ జగన్మోహన్ రెడ్డి పైన కూడా ఉండటానికి అవకాశం